హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష ఫ్రమ్ థాంక్యూసిరిచ్యానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక స్పెషల్ వ్లాగ్ అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. స్పెషల్ వ్లాగ్ అని ఎందుకన్నాను అంటే, నా చిన్ననాటి ఫ్రెండ్ అంటే దగ్గరగా 10 సంవత్సరాల పైన అయింది తను చూసి, తను మళ్ళీ నాకు కలిసింది అన్నమాట. అది కూడా ఏంటంటే, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక టెంపుల్ దగ్గర కలిసింది. అప్పుడు వెంటనే ఆగి తనతో మాట్లాడి నెంబర్ తీసుకుని నెక్స్ట్ డేనే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ వ్లాగ్ అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. తినైతే నాకు 10th క్లాస్, అలాగే ఇంటర్ కూడా మేము కలిసే చదువుకున్నాము. తర్వాత డిగ్రీ తను ఎక్కడ జాయిన్ అయ్యిందో తెలీదు. తర్వాత నేను వేరే చోట జాయిన్ అయ్యాను, వేరే ఊర్లో. సో అలాగా మాకు గ్యాప్ వచ్చిందనమాట. కమ్యూనికేషన్ కూడా లేదు, ఫోన్స్ అవి ఏమీ లేవు. తర్వాత ఇన్ని ఇయర్స్కి అంటే దగ్గరగా 10 సంవత్సరాలు పైనే అవుతుంది. అన్ని సంవత్సరాల తర్వాత కలుస్తున్నానమాట తనని. తను చూడడానికి వెళ్ళినప్పుడు నాకు చాలా ఎగ్జైట్గా ఉంది, ఎందుకంటే అసలు తను ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఇన్ని ఇయర్స్ తర్వాత అసలు ఎలా ఉంటుంది అని చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఉంది. వెళ్ళిన తర్వాత తను ఎలా రియాక్ట్ అయింది, మేము ఎలా ఎంజాయ్ చేస్తామనేది ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పలేదు, అక్కడే ఉంటుందంట. ఫస్ట్ ఫ్లోర్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇటువైపే ఆ చివరినే కదా చూసింది. ఒకసారి నీ రియాక్షన్ చూద్దామని. అసలు నాకు మొన్నే చాలా ఇదైపోయింది. దా దా డాడీ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏ నేనే పోమన్నాను. ఎందుకు పడుకుందా? అల్లే అయ్యో, మీ హస్బెండ్ ఉంటారేమో అని తీసుకొచ్చి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారులే, మన ఇద్దరం వేసుకొస్తుందని. నేనే అన్నాను వెళ్ళిపోండి, అది పెద్దది ఏంది లేదా నీకు, చాలా లేట్ అయిపోయింది లేచేప్పుడు. ఫ్యాన్ ఆఫ్ చేయి, వినిపించట్లేదు. మరి నువ్వు ఎలా రియాక్ట్ అయ్యో ఏంటని మరి చూపించద్దా మరి కాదా. ఎన్ని సంవత్సరాల తర్వాత మనం కనీసం మళ్ళీ అంటే ఒక 15 సంవత్సరాలు అవుతాయా కదా, దగ్గర 15 సంవత్సరాలు అవుతాయి. నాకైతే ఫస్ట్ నేను చూడండి ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చి ఇంత సిరీస్ చూసానండి, సిరీస్ చూసానండి, చాలా అంటే చాలా ఇదైపోయింది. చాలా నో బాగుంది కదా పెద్దదాన్ని. సరస్వతీదేవి అవతారం అనమాట. రోజు వెళ్తారు మీరు టెంపుల్కి? ఈ నవరాత్రులు 9 డేస్ వెళ్తాం. ఇదేంటంటే ఈవేళ రోజుకు ఒక శారీ చేయించేస్తాము, ఈవేళ సరస్వతీదేవి వైట్ అవునా. నువ్వు ఇలాంటివి చేస్తావులే, పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం. దాదా కూర్చో. ఏం పేరు అబ్బాయిది? ఆదర్శ్. పొమ్మరు రాజు అలాగే కూర్చుని పోతారు, అదే మీ హస్బెండ్ ఉన్నారనుకో, వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు. అవును, మన ఇద్దరు మాట్లాడుకోవచ్చు ముఖ్యంగా ఇలా తలా కూర్చోబెట్టాలి. ఫోన్ చేసాయి రమ్మని చెప్పు. అది చేస్తారు. పాప అక్కడే ఉంటుందా? ఇదేంటి కదరా కాదే, నేను చిన్నప్పుడు శాస్త్రాలు అలా షింక్ అయితే బాయ్ బాయ్ ఇలాగా. హలో విషు. హాయ్ విషు. బాయ్ విషు. డాన్స్ అన్నా విషు డాన్స్. మీ అమ్మాయి పిలిచిందమ్మా డాన్స్. నేను వేస్తాను ఎంతో పాటు.
మా ఫ్రెండ్ అయితే పాపకి అన్నం తినిపించడానికని బయటికి తీసుకెళ్ళింది. ఆదర్శ్ కూడా పాపతో ఆడుకుంటున్నాడు. వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు, మీరేం చేస్తున్నారంటే మీరేం చేస్తున్నారు అలాగా వాళ్ళే కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను వెళ్ళాను ఒక చిన్న క్లిప్ తీసి, తర్వాత నేను కూడా శరణ్య దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ పాపతో కాసేపు ఆడుకుని వాళ్ళతో చాలా ఎంజాయ్ చేశాను అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఫ్రెండ్ని చూశాను కదా. అప్పుడప్పుడు అనుకునేదాన్ని అనమాట, అసలు ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో ఏంటని. అలాంటిది ఇంకా డైరెక్ట్గా చూసాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ తన హ్యాపీగా ఉంది, సో అందుకని ఐ ఫీల్ హ్యాపీ. అది పెట్టలేదు ఎంతకీ ముద్ద. హాయ్ తినే. చూడు 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 అక్క చూడు ఇలా చూడు. అందినే 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 అందినే. ముద్ద పెట్టేసుకురా, ముద్ద పెట్టేసుకో. ఆహా అవును, చేతిలో అయి పెడితే ఇబ్బంది. అయితే మొత్తం మీద పిల్లలతో ఇంట్లో ఉంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ అన్నం బాగుంది చూడాలి. మొత్తిగిపోతున్నాం. పర్వాలేదు, ఓకే గుడ్. నీ చేతితో చేసిన రైస్ అంతే. ఇప్పుడు ఆదర్శ్కి అన్నం పెట్టబోతున్నాను. అవును తీసుకుని వాష్ చేసుకోండి. పడ్డారు ఎవరు? మొగ్గలు ఉన్నట్టు వెళ్ళి అప్పుడు మెయిన్ కదా, అవి పోవడం వల్ల నీ ఫేస్లో కలుపు అలా ఉండేది. ఆయన పిల్లలతో ఉంటే ఇలా ఉన్నామంటే ఆనందపడాలి. చూసే అన్ని చూసుకుంటే అంటే పెద్ద ఉంటే పెళ్ళలో ఉండి ఒక లెక్క. అంటే ఒక్కొక్కసారి నువ్వు ఏం ఫీల్ అవక మనం చేస్తాం అలాంటి పర్ఫెక్ట్గా చేయలేదు. ఏదో ఫీల్ అయిపోతాను. ఈయన తిడతాను ఏమని చేశాను. కర్రీ కావాలి ఏంటన్నావు? మా ఫ్రెండ్ శరణ్య నేను చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం అండి. తర్వాత అందరం కలిసి లంచ్ చేసాము. పిల్లలతో అలా లంచ్ చేయడం చాలా బాగుంది, హ్యాపీగా ఉందన్నమాట. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ లంచ్ అయితే ఫినిష్ చేసాం. తర్వాత లంచ్ అయిన తర్వాత చాలాసేపు వాళ్ళతో స్పెండ్ చేసి తర్వాత మేమైతే మండపేట వచ్చేసాము. హాయ్ చెప్పు. సార్ నడు నడు
finish. Nadu. Final guy, they my friend. Well, the game interval, but no matter. But I think 4:30 of me, but I think start out number and the petrunki. Asa, this girl. అదేస ఆర్మ్ పెట్టుకోవచ్చండి ఆ చెప్పండి నచ్చితే గనుక నా వీడియోస్ చూడండి నచ్చితే గనుక నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.